ప్రతి నెల 1వ తేదీన బ్యాంకు ఖాతాలో జమ కావాల్సిన పెన్షన్ 3వ తేదీ అయినా ఇంకా జమ కాకపోవడాన్ని నిరసిస్తూ రిటైర్డ్ ఉద్యోగులు సంగారెడ్డి ఎస్బీఐ బ్యాంకు ముందు రాస్తారోకో నిర్వహించారు. దీంతో 15 నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా పోలీసు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహమ్మద్ సామీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇవ్వడంలో విఫలమైందని విమర్శించారు. రోడ్డు మార్గంలో వెళ్తున్న కలెక్టర్ హనుమంతరావు ఈ వ్యవహారాన్ని చూసి కూడా వృద్ధులతో మాట్లాడకుండా వెళ్లిపోవడంతో వృద్ధులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కరోనా ప్రారంభంలో పెన్షనర్లకు 3 నెలల జీతం కోత విధించి వృద్ధులకు ప్రభుత్వం మోసం చేసిందని హైకోర్టు చెప్పినా లాక్డౌన్ లో కోత విధించిన పెన్షన్లు విడుదల చేయలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్లకు రావాల్సిన పీఆర్సీ డీఏ కూడా ఇవ్వాలని పెన్షనర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ పరమయ్య, మాణిక్యమ్మ, వీరేందర్, జమాల్, మొహమ్మద్, మౌలానా, దుర్గరామ్, శివారాం, సుభాష్ చందర్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐగా రిటైర్డ్ అయినాను. ఇప్పుడు ప్రస్తుతం రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ప్రెసిడెంట్ను. ఇప్పుడు మాకు 3 తారీఖు అయింది పెన్షన్ లేవు. ఇప్పటిదాకా ఎందుకు రాలేదని ఎవరు చెప్పటం కూడా లేదు. ఇంతకు ముందు కూడా 3 నెలల జీతాలు కట్ చేసిన పెన్షన్లు కట్ చేసిన 3 నెలలు అయ్యి, 1 నెల సగం, 1 నెల 25%, 1 నెల 10%, అవి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. పెన్షన్ లేకపోతే మేము ఎట్లా ఉండాలి, ఏం తినాలి? మరి కోర్టు కూడా డిసిషన్ ఇచ్చింది, హైకోర్టు డిసిషన్ ఇచ్చింది, పెన్షన్లు అయి పెన్షన్లు ఆపకండి, పెన్షన్లు మొత్తం ఇవ్వాలని హైకోర్టు డిసిషన్ ఇచ్చింది, అది కూడా లేదు. పెన్షన్లు అందరు పెన్షన్లు ఆపకుండా కూర్చుంటే ఎట్లా? సూపర్వైజర్ గా రిటైర్డ్ అయినా డిఎంఎల్ ఇచ్చింది, ఇది ఆర్మీకి వేసేసండి, మాకు పెన్షన్ సరిగా రావట్లేదు సార్. ఇటీవల అడిగితే మేమేం చేయాలంటారు, ఆర్బీఐ వేయాలంటారు. బ్యాంకులు అడిగితేనేమో ఆర్బీఐ వేయాలి, మేమేం చేయాలంటారు. అయితే మొన్న 2 నెలలే ఫస్ట్కి వేసారు, ఇంకా మళ్ళా ఎప్పుడుకి 3 తారీఖు 2 తారీఖు అట్లా వస్తాడు. ఇప్పుడన్నా మీరన్నా కరెక్ట్గా